मननम चुस्कनी टापिक मेकानिज्म ऑफ एंजाइम एक्शन डज टेक्स प्लेस इन थ्री मेथड्स एसिड बेस कैटालिसिस फर्स्ट वन इज एसिड बेस कैटालिसिस द सेकंड वन इज नोन एज कोवलेंट कैटालिसिस द थर्ड वन इज नोन एज मेटल आयन कैटालिसिस आई एम रिपीटिंग द फर्स्ट इज नोन एज एसिड बेस कैटालिसिस द सेकंड इज नोन एज कोवलेंट कैटालिसिस एंड थर्ड वन इज नोन एज मेटल आयन कैटालिसिस सो ई मूड पद्धतुल्लो मनकी कैटालिसिस जरुगुतुंदी मन अंदर ऐसी बेस कैटालिसिस फर्स्ट फर्स्ट माटा अंटे ऑलरेडी एंजाइम एक्टिव साइट द साइट वेयर सबस्ट्रेट बाइंड्स सो सबस्ट्रेट बाइंडिंग साइट अंटा सो एक्टिव साइट अमीनो एसिड्स उठाएं चाल सर एक्टिव साइट इज वेरी रिच विद अमीनो एसिड एंजाइम इज अ प्रोटीन बिकॉज इट इज हैविंग अमीनो एसिड्स इन इंटीरियर मॉलिक्यूल अलागे मनकी दानिकी एक्टिव साइट लो इंका एक्कुव अमीनो एसिड्स उंटाई आ अमीनो ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది అంటే కొంచెం డెప్త్ గా చెప్తున్నాను ఈ టాపిక్ అయితే ఇక్కడ ఏంటంటే సపోజ్ ఇక్కడ ఉన్న యాక్టివ్ సైట్ ఉన్న అమైనాసిడ్స్ ఎట్లాంటివై ఉండాలి అంటే దే షుడ్ బి ప్రోటోనేటెడ్ ప్రోటోనేటెడ్ గా ఉండుంటే అంటే ప్రోటాన్ డోనర్స్ గాని ప్రోటాన్ యాక్సెప్టర్స్ గాని సపోజ్ హిస్టిడిన్ తీసుకుందాం అంటే హిస్టిడిన్ రెండు రకాలుగా అది యాక్ట్ చేయగలదు ఒకటి యాసిడ్ ఫామ్ లో యాక్ట్ చేయగలదు ఇట్ హస్ ది అబిలిటీ టు డొనేట్ ఇట్స్ ప్రోటాన్ టు అదర్ థింగ్ Same substrate and the prostate. And it has a capability to its conjugate form and the base is adjusted. It has a capability to attract protons. Whatever. And the proton donor can be proton acceptor can be histidine can be the acid the base can the act as the one. Ilan to be protonated forms that come the active site to unte fast the substrates that attract as the third of products form just the end. Ipudu idi nenu mission cheptunnanu chudandi ee class lo యాక్టివ్ సైట్ దగ్గర అమైనో యాసిడ్స్ ఉండడం అనేది వాస్తవమే అక్కడ ఉన్న అమైనో యాసిడ్స్ ఖచ్చితంగా మనకి ప్రోటీనేటెడ్ ఫామ్స్ అయితే మాత్రం ఇంకా ఫాస్ట్ సబ్స్ట్రేట్స్ అట్రాక్ట్ చేసి త్వరగా ప్రొడక్ట్స్ ఫామ్ చేస్తూ ఉంటాయి సే దే యాక్ట్ యాజ్ యాసిడ్స్ అండ్ బేసిస్ ఇన్ ఆర్డర్ టు ఫామ్ ప్రొడక్ట్స్ ఇన్ అ ఫాస్ట్ వే అలాగే తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్ టైరోసిన్ తీసుకుంటాము హైడ్రాక్సీ అమైనో యాసిడ్ దానికి ఒక ప్రోటాన్ ఉంది ఆ ప్రోటాన్ సో ఇట్లాగా యాక్టివ్ సైట్ ఉన్న అమైనో యాసిడ్స్ యాసిడ్స్ కింద బేసిస్ కింద యాక్ట్ చేస్తూ సబ్స్ట్రేట్స్ తీసుకుని ప్రొడక్ట్స్ ఫామ్ చేసుకుంటే అలాంటి కెటాలిసిస్ ఏమంటాం మనం యాసిడ్ బేస్ కెటాలిసిస్ అంటాం అలాగే రెండో రకం చూసుకుంటే కోవలెంట్ కెటాలిసిస్ అండి కోవలెంట్ కెటాలిసిస్ కూడా సేమ్ థింగ్ అండి యాసిడ్ బేస్ కెటాలిసిస్ కూడా పోలి ఉంటుంది అమైనో యాసిడ్స్ అన్ని కూడా యాక్టివ్ సైట్ దగ్గర ఉన్న అమైనో యాసిడ్స్ అన్ని కూడా పాజిటివ్లీ చార్జ్ మాలిక్యూల్స్ నెగిటివ్లీ చార్జ్ మాలిక్యూల్స్ కింద బిహేవ్ చేస్తాయి బేసికలీ వాట్ నేచర్ ఏంటిది చార్జ్ మాలిక్యూల్స్ దే యాక్ట్ యాస్ పాజిటివ్లీ చార్జ్ మాలిక్యూల్స్ అండ్ నెగటివ్లీ చార్జ్ మాలిక్యూల్స్ ఒక్కొక్కసారి అమైనో యాసిడ్ మీద రెండు చార్జెస్ ఉంటాయి అలాంటి అమైనో యాసిడ్స్ మనం ఏమనుకుంటున్నాం మనం జ్విటర్ అయాన్స్ అని పిలుచుకుంటున్నాం సో సాధారణంగా ఒక అమైనో యాసిడ్ అస్తిత్వం చెప్పండి అంటే జ్విటర్ అయానిక్ ఫామే కానీ ఇక్కడ యాక్టివ్ సైట్ దగ్గర ఉన్న అమైనో యాసిడ్స్ ఒక్కొక్కసారి పాజిటివ్ చార్జ్ అమైనో యాసిడ్స్ అంటే ఇప్పుడు సపోజ్ యాక్టివ్ సైట్ దగ్గర పాజిటివ్లీ చార్జ్ అమైనో యాసిడ్స్ ఉన్నాయనుకుందాం it will attract the negatively charged substrate molecules more easily to form the products main cheppadu ippudu ikkada kuda ante positively charged molecules ani untayi so vaadi five charge negatively charged molecules antaru vaadi nucleophilic kaadachu aa nucleophilic electrophilic molecules ganta manaki ekkuva ganta active site degara unte avi substrates ni bind chestuntayi etla bind chestuntayi by forming a covalent bond sadharanamga es complex ke em avutundo cheppanandi హైడ్రోజన్ బాండ్ ఉందా చెప్పండి సో హైడ్రోజన్ బాండ్ కన్నా ముందు ఇంకా స్ట్రాంగెస్ట్ బాండ్ ఏంటంటే కోవలెంట్ బాండ్ ఇక్కడ ఎప్పుడైతే అమైనో యాసిడ్స్ చార్జ్ మాలిక్యూల్స్ కింద మారినయో దే యాక్ట్ యాజ్ న్యూక్లియోఫైల్స్ అండ్ ఎలక్ట్రోఫైల్స్ కింద మారినయో దే విల్ అట్రాక్ట్ ద ఆపోజిట్లీ చార్జ్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ దే విల్ ఫార్మింగ్ ఏ కోవలెంట్ బాండ్ విచ్ ఇస్ మోర్ స్ట్రాంగర్ దెన్ హైడ్రోజన్ బాండ్ అండ్ దేర్ బై దే కెన్ ఫార్మ్ ప్రొడక్ట్స్ మోర్ ఈజీలీ అలా ఇది నాకు హోప్ సో ఐఎమ్ వెరీ క్లియర్ విత్ యూ సో త్వరగా మనకి కెటాలిసిస్ జరుగుతూ ఉంటుంది ప్రోటోనేటెడ్ ఫామ్స్ ఉంటా ఉంటాయి సో దిస్ ఈస్ ఇన్బిల్ట్ ఎక్స్ప్లనేషన్ రిగార్డింగ్ యాసిడ్ బేస్ కెటాలిసిస్ దీనికి దీనికి తేడా ఏంటంటే రెండు కూడా మీరు యాసిడ్స్ బేసిస్ ఫామ్ అవుతాయి యాక్టివ్ సైట్ అని అనొచ్చు మీరు ఏంటి ఇది యాసిడ్స్ బేసిస్ అంటే ఎలా ఫామ్ అవుతాయి యాక్టివ్ సైట్
donation of phosphate group ATP. Usually akada phosphate group prathi sari donate chese vaallu anukunte ATP ani. Glucose undandi molecule. Glucose 6 phosphate kuda maarutundi. Ante ATP danukona phosphate iste ATP ADP kinda mari ee glucose kaasa glucose 6 phosphate kuda maarutundi. Ala maarutundi ante meer chinna kodi chadukunnade enti akada enzyme hexokinase chadukuntaru. Kaani hexokinase also requires a coenzyme ADP for the phosphorylation to take place. And it also requires a cofactor, a cation it seems. That is nothing but Mg plus 2. Okay? Konni enzyme substrate reactions ki coenzymes tho paatu cofactors kuda avasaram avutayi. Ala avasaram ayyi aa catalysis form avvalante kachithanga cofactor e undali product formation jaragali ante alanti catalysis em annukuntarante metal-ion catalysis em annukuntaru. So phosphorylation reactions, phosphorylase enzymes anna untayandi. They all require usually Mg plus 2 or Mn plus 2. Konni konni phosphorylation reactions potassium K plus ions kuda use avutundi cofactors lo. So next coagulation reaction ante mana body lo jarugutundi kada blood clot avutundi debba tintam blood ventane 8 nimishala clot ayipothu untundi. The coagulation process is also a cascade theory which requires all the enzymes in place. Aa factors ento anedi meeku next semester lo chusukuntu untaru inka detail ga. ఆ కొయాగ్యులేషన్ ప్రాసెస్ లో కూడా కాల్షియం అయాన్స్ అవసరం అవుతుంది. అంతేకాదు కాల్షియం అయాన్స్ నా గుర్తు వచ్చింది మజిల్ కాంట్రాక్షన్ మన బాడీలో మజిల్ కాంట్రాక్ట్ అవుతుంది కదా ఆ మజిల్ కాంట్రాక్షన్ కూడా రిక్వైర్స్ కాల్షియం అయాన్స్. ఇంకో చాలా ఇంపార్టెంట్ ఎంజైమ్ అంటే కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అండి. దీని సందర్భం వచ్చినప్పుడు చెప్తాను నేను. కార్బన్ డయాక్సైడ్ వాటర్ మాలిక్యూల్ బైండ్ కాంజుగేట్ అయ్యి ఇట్ ఫార్మ్స్ కార్బోనిక్ యాసిడ్. ఆ రియాక్షన్ కి కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ ఎంజైమ్ చాలా ఇంపార్టెంట్. ఆ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ ఎంజైమ్ కి ఇట్ రిక్వైర్స్ Fe plus 3 or copper for the catalysis to take place. And then carbon dioxide water form a group name with them. Carbon dioxide water they form under the influence of carbonic anhydrides to form carbonic acid form of them. The carbonic anhydrides is the A cofactor also of the Fe plus 3 also or Cu plus 2. So all the metal ion contain the enzyme of the active site that substrate by down of them. These are the substrates. Substrate by down of them. ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి కెటాలిసిస్ ఏమంటాను అంటున్నాను నేను మెటల్ అయాన్ కెటాలిసిస్ అని అంటాను. సో దిస్ ఇస్ అబౌట్ ద డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ రిగార్డింగ్ మెకానిజం ఆఫ్ ఎంజైమ్ యాక్షన్. ఇది 10 మార్క్స్ కి ఎస్ఏ క్వశ్చన్ అడుగుతారండి. సో మెకానిజం ఆఫ్ ఎంజైమ్ యాక్షన్ అంటే మనం బ్రీఫ్ గా చూసుకుంటే ఎంజైమ్ సబ్స్ట్రేట్ రియాక్ట్ అవుతుంది ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది అని చెప్పడం మామూలే. కానీ కెటాలిసిస్ అంటారు కానీ ఆ కెటాలిసిస్ ఎన్ని రకాలు మనం మాట్లాడుకుంటే ఇంత క్లియర్ గా మనం మాట్లాడుకోవాలి. యాసిడ్ కెటాలిసిస్, కోవలెంట్ కెటాలిసిస్ అండ్ మెటల్ అయాన్ కెటాలిసిస్ అని 3 డివిజన్స్ లో మాట్లాడుకుంటే మనకి క్లియర్ కట్ గా ఆన్సర్ ఫుల్ మార్క్స్ పడతాయి అన్నమాట. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ మీ